నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులకు శుభాభినందనలు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఒకటిలో కొన్ని ముఖ్యమైనటువంటి యొక్క విశేషాలు అవి ఏమిటంటే కుజరాహువుల కలయిక అంటే ఇరువురు కూడా ఒకే రాశిలో అనగా వృషభ రాశిలో సంచారం ఉన్నారు దీన్ని కుజరాహు యోగం అట్లాగే కాలసర్ప యోగం కూడా ఉంది దాని తర్వాత మరొక విశేషం ఏంటంటే మకర రాశిలో షష్టగ్రహ కూటమి జరగబోతుంది ఈ అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకుందాం ముందుగా ప్రార్థన చేద్దాం హరి ఓ బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గుంహవామహే कविं कवीनामुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्णो देवी सरस्वती वाजनीवते श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतिभ्योन्नमः वाग्देवी महासरस्वत्यै नमः मुख्यंगा कुजराहु యోగం గురించి చెప్పుకుందాం యోగము అంటే కింద తడ మనం ఒక ఎపిసోడ్ చేశాం కాలసర్ప యోగమా దోషమా అని చెప్పినని అదే నేపథ్యం ఇప్పుడు కూడా మనం అది మీకు అందరికీ తెలిసినవి కాబట్టి యోగము అంటే చివరికి కలయిక అనేటువంటిది కూడా ఒకటి ఉంది కాబట్టి కుజుడు ఇప్పుడు ఇంతవరకు రాహువు వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఉచస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా అంటే ఉగాది పండుగ దాకా కూడా ఇద్దరు కలిసి ఉంటారు అంటే రేపు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున కుజుడు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ఉన్నాడు అక్కడే రాహు సంచారం జరుగుతుంది అంటే కుజరాహువులు ఇద్దరూ కూడా కలిసి వృషభ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు ఏం దీనికి ఇంత పెద్ద ప్రత్యేకంగా ఏమిటండి ఏదో వాళ్ళు తిరుగుతూ ఉంటారు గ్రహాలు తిరుగుతుంటారు కదా ఇక తిరుగుతున్నప్పుడు ఒక చోట కలుస్తారు దానికి ఇంత మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అని చెప్పని అనుకుంటే కొంత విశేషం దాంట్లో ఉన్నది కాబట్టి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అంటే అసలు యోగము అంటే మీకు పూర్వం మనం చెప్పుకున్నాం దాంట్లో కలిసి ఉండటం అనేటువంటిది ఒక యోగం వాళ్ళిద్దరూ కలిసి ఉండటం అనేటువంటిది యోగమేనంటారా యోగం అంటే మన ఉద్దేశం ఏంటంటే బాగా సుఖంగా ఉండటం అన్ని యోగప్రదంగా శుభప్రదంగా జరిగేటువంటిది యోగము అని చెప్పిన కానీ భగవద్గీతలో అర్జున విషాద యోగం అన్నాడు అంటే విషాదం కూడా యోగమేనన్నాడు కర్మ యోగమేనన్నాడు జ్ఞానము విజ్ఞానాలు కూడా యోగమేనన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా యోగము కిందనే వస్తాయి మీ యోగక్షేమాలు మాకు తెలియజేయండి అంటూ ఉంటాను అది యోగమే ఇలాంటి మనం కిందటి ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఈ కుజరాహువుల యొక్క ఆ సంచారం ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఎలా ఉంటుంది అని చెప్పిన నేను కుజుడు అగ్ని సంబంధమైనటువంటి వాడు కుజగ్రహం కొద్దిగా కాస్త ఫెరోషియస్గా ఉంటుంది ఆ గ్రహం ఇంకా దేని మీద అంటే కుజుడు మన శరీరంలో బ్లడ్ అంటే రక్త సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ఆయనవే రక్తంలో డబ్ల్యూబీసీ కానీ ఆర్బీసీ కౌంట్స్ పెరగటం తగ్గటం ప్లేట్లెట్స్ పడిపోవటం పెరగటం ఇవన్నీ కూడా అతనికి సంబంధించినటువంటిదే అట్లాగే ఈయన ఎబార్షన్స్ కానీ లేకపోతే ఏదైనా శస్త్రచికిత్సలు కానీ ఎలర్జీ వ్యాధులు చర్మం మీద ఇలా కాస్త ఇలా అంటే ఎర్రబట్టం కానీ ఇలాంటి వ్యాధులన్నింటికి కూడా కుజుడే ఆధిపత్యం వహిస్తాడు కనుక ఇప్పుడు ఈ ఇవన్నీ కూడా అంటే ఈ రెండు కలిసి పనిచేస్తున్నాయి అంటే సంచారం చేస్తూ ఉన్నారు అంటే అది ఎక్కువగా మనం ఈ ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా ఉండేటువంటి యొక్క ప్రజానీకానికి వాతావరణంలో ఎలా ఉంటుంది అనేటువంటిది తెలియపరుస్తుంది ఈ ఇండివిజువల్గా ప్రతి రాశి వాళ్ళకి కూడా మనం చెప్పుకుందాం కానీ ఎక్కువ భాగం ఇదేంటంటే దేశాల్లో వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా ఇది తెలియబరుస్తుంది ఇంకా ఏమిటి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి యొక్క వాళ్ళ అన్యోన్య అనురాగం లేదా ఎడబాటు ఇవన్నీ కూడా తెలియజేస్తుంది ఇంకా రాహువో రాహు ఏంటంటే ఆయన థైరాయిడ్ వ్యాధి మీద ఆయనకే ఆధిపత్యం ఉంది థైరాయిడు తర్వాత మొక్కేళ్ళ నొప్పులు వీటన్నిటికి కూడా జాయింట్ పెయిన్స్ ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ పెయిన్స్ రాహు యొక్క అధీనంలో ఉంటాయి అవి అవి దానికి సంబంధించిన అనారోగ్యం ఉండేటువంటి విశేషాలు ఉన్నాయి ఆ ముఖ్యంగా కుజుడు ఆర్థిక సంబంధమైనటువంటి యొక్క విశేషాల గురించి చెప్పేటువంటి వాడు కుజుడు అంటే ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని కూడా మనకి తెలియపరుస్తుంది కుజుడు యొక్క స్తంభన కానీ కుజుడి యొక్క సంచారం కానీ అలాగే రాహు కాస్త మొండిగా వ్యవహరించేటువంటి ఏదైనా ఒక పట్టుదల మొండి పట్టుదల దాంతో వ్యవహారాలు చేస్తూ ఉండేటువంటి వాడు రాహు తర్వాత స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క ఈ కుజుడు రాహు ఏంటంటే ఒకళ్ళు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇద్దరికి ఇద్దరికి సంబంధం ఉన్నది అలాగే స్త్రీల యొక్క రుతుక్రమాన్ని ముందుగానే ఇచ్చేటువంటి వాడు కుజుడు ఆలస్యంగా ఇచ్చేటువంటి వాడు రాహు కాబట్టి ఈ రెండింటిని బట్టి ఆ జాతకాన్ని మనం పరిశీలన చేసినప్పుడు వీరికి రుతుక్రమం త్వరగా వస్తుందా లేకపోతే రెండు మూడు నెలలకు వస్తుందా ఇది మనం నిర్ణయం చేసి చెప్పవచ్చు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు ఇప్పుడు దానికి కొన్ని విశేషాలు చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట ఇవన్నీ ఏ ఒక్క ఇండివిడ్యువల్కో కాదు నేను చెప్పేది ఇది ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఈ కుజరాహుల యొక్క సంబంధం అని మనం తెలుసుకోవాలి తర్వాత వాళ్ళిద్దరూ రాక ఉండటం మూలంగా సంచారం చేస్తూ ఉండటం మూలంగా ఈ యొక్క ఈ రక్త సంబంధం అంటే రక్తంలోకి కదా ఏదైనా వచ్చి బ్యాక్టీరియా కానీ ఇంకోటి కానీ ఇప్పుడు మనం అనుకున్నటువంటి యొక్క ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా కలవరపెడుతున్నటువంటి ఈ కోవిడ్ నైన్టీన్ అంటే ఈ కరోనా కానీ ఇవన్నీ కూడా రక్తానికి సంబంధించినటువంటివి ఊపిరితిత్తులు రక్తం దీనికి సంబంధించినటువంటిది అది దానికి ఆధిపత్యం కుజుడు రాహు కూడా వహిస్తారు శని అందుకోసం ఏంటంటే దేశవ్యాప్త ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఈ యొక్క మహమ్మారి ఉండేటువంటిది ఇంకా కొద్దిగా కొన్ని దేశాల్లో విజృంభించేటువంటి యొక్క అవకాశాలు ఉంది ఇక్కడ ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి అది కుజుడు రాహుతో కలిసినప్పుడు ఉన్నది ఇంకా అయితే ఇది మనం ఏ మన యొక్క రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఈ వీటిని దృష్టిలో పెట్టుకొని ఏవేవి జరుగుతాయి ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా మనం చెప్పుకుందాం ముందుగా మీకు ఈ చిన్న వీడియో ఇచ్చి ఏవేవి మనం ఈ ఫిబ్రవరి నెలలో రాశి ఫలములు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఏ ఏ రాశికి ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా మనం దీంట్లో చెప్పుకుంటుందామని చెప్పని మనం చేస్తూ ఉన్నాను దీని తర్వాత ఫిబ్రవరి ఆరు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా కాలసర్పయోగము యోగము ఎందుకంటే ఇప్పుడు జనవరి నెలలో కూడా మనం కొన్ని కాలసర్పయోగం చెప్పుకున్నాం అలాగే ఫిబ్రవరి ఆరు నుంచి ఇరవై ఒకటి ఇన్ని రోజులు పదిహేను రోజులు సుమారుగా కాలసర్పయోగం ఉంది అంటే ఈ ఆరు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా ఆ యొక్క గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల యొక్క మధ్యలో ఉండిపోతాయి చాలా గ్రహ చాలా గ్రహాలు ఆ రాహుకేతు అన్ని గ్రహాలు కూడా రాహుకేతువుల యొక్క మధ్యలోనే ఉండిపోతాయి అన్నమాట అది కాలసర్ప యోగము దోషం కాదు కాలసర్ప దోషం అని అనరు కాలసర్ప యోగము ఇదే కాలసర్ప దోషాన్ని యోగం అంటారంటే ముద్దుసం దీక్షితుల వారు గొప్ప కీర్తన లేచాడు యోగ వైభవం అన్నాడు జాతిక మనం వినాలి త్యాగరాజయోగ వైభవం అగరాజయోగ వైభవం రాజయోగ వైభవం యోగ వైభవం వైభవం భవం వం అన్ని యోగాలే అన్నింటికీ ఒక్కొక్క అర్థం ఉంది ప్రత్యేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి చూసారా అంటే అన్ని యోగాల కింద నేను చెప్పాడు మహానుభావులు వాడు ముత్తుస్వామి దీక్షితులు వాళ్ళు అలాంటి ఈ యోగమే అంటే కాలసర్ప యోగం కొన్ని కొన్ని విశేషాలు తెలియపరుస్తూ ఉంటుంది కాలసర్ప యోగం ఈ ఆరు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా ఉంటుంది అప్పుడు ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు ఫిబ్రవరి నెలలోనే పదవ తేదీ పదకొండవ తేదీ రెండు రెండు రోజులు మకర రాశిలోనే ఫిబ్రవరి నెలలో పది పదకొండు తేదీల్లో రవి చంద్ర శుక్ర గురు శని బుధ గ్రహాలు ఇవి ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు కూడా ఒకే చోట మకర రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాయి ఇప్పుడు ఫిబ్రవరి పదో తారీఖు పదకొండవ తారీఖు ఐదు గ్రహాలు మొన్న పంచగ్రహ కూటమని చెప్పని చెప్పుకున్నాం ఒక చిన్న వీడియో కూడా చేసుకున్నాం అలాంటిదే ఇప్పుడు ఇది కూడా మనం చెప్పుకోబోతున్నాం ఇవి రవి చంద్ర శుక్ర గురు శని బుధుడు ఈ ఆరు గ్రహాలు కూడా మకర రాశిలో ఒకే చోటు సంచారం చేయబోతూ ఉన్నాయి నాచురల్గా దానికి ఒక ప్రభావం అంటూ ఏదో ఒకటి ఉంటుంది ఎందుకంటే ఇవి ఏమన్నా ఇవి ఈ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా కలోకి ఏమవుతారండి అని చెప్పిన కరెక్టే ఎందుకంటే గ్రహాలు కొన్ని స్పీడ్గా అంటే వాళ్ళ వేగం ఎక్కువగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు కూర్చోరు చోట ఎప్పుడు మొమెంటంలోనే ఉంటారు అంటే ఒక రాశిలో నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి ఒక ఆయనకి రెండు పాతిక రోజులు పట్టచ్చు ఒక గ్రహానికి ముప్పై రోజులు పట్టచ్చు ఒక గ్రహానికి మూడు వందల అరవై ఐదు రోజులు పట్టవచ్చు ఒక గ్రహానికి ఒకటిన్నర సంవత్సరాలు పట్టచ్చు కొన్ని గ్రహాలకి రెండున్నర సంవత్సరాలు పట్టచ్చు ఒకే ఒక గ్రహ రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి కాబట్టి ఈ వేగము కాలము దూరాన్ని బట్టి కొన్ని గ్రహాలు అప్పుడప్పుడు వీరు ఆ రాశిలోకి వచ్చేప్పుడుకి ఆ రాశిలో ఇంకో రాశిలోకి ఒక గ్రహం వెళ్ళిపోతూ ఉండొచ్చు అలాగే రెండో మూడో కలవడం అనేటువంటి సహజంగా ఉంటుంది నాలుగు వరకు వస్తుంది ఐదోది కలవడం అనేటువంటి కొద్దిగా ప్రాముఖ్యంగా చెప్పుకుంటాం ఇప్పుడు ఆరు గ్రహాలు ఒకే చోట కలిసినాయి దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనం జనరల్గా ఈ మేషరాశిని మనం మొట్టమొదటి రాశిగా తీసుకుంటాం మేషరాశి నుంచి ఇప్పుడు జరగబోయేటువంటి యొక్క మకర రాశి పదో పదో రాశి అవుతుంది అంటే రాజస్థానంలో షష్ట గ్రహాలు కలవబోతున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా ఈ ఐహికమైనటువంటి యొక్క ఆముష్మికమైనటువంటి యొక్క సుఖాన్ని అనుభవాన్ని ఇచ్చేటువంటి యొక్క గ్రహాలన్నీ కూడా చోటనే ఉన్నాయి మిగతా మూడు గ్రహాలు ఏమిటంటే కుజ రాహు కుజ రాహు ఈ ఇవి కుజ రాహు కేతులు ఈ మూడు మాత్రమే విడిగా ఉన్నాయి మిగతా ఆరు ఒక చోటనే ఉన్నాయి అందులో రవి శనులు ఉన్నారే రవిశనులు వాళ్ళు మిత్రులు గారు ఒకే చోట ఉన్నారు శనికి మకర రాశి స్వక్షేత్రం ఆయన ఏంటో ఆయన ఉన్నాడు గురువు గారు శని యొక్క మకర మకర రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి అతనికి నీచభంగ రాజయోగం జరిగింది అది బాగానే ఉంది చంద్రుడు మనక్కకారకుడు మనక్కకారకుడైనటువంటి యొక్క చంద్రుడికి చంద్రుడు శని చంద్రుడికి పడదు చంద్రుడికి శత్రువు లేరు అజాతశత్రువు అని ఆయన శత్రువులు లేరు కానీ శని చంద్రుడికి చంద్రుడిని శత్రువుగా చూసుకుంటాడు అటు అక్కడ మనస్సు కొంత వికలత చెందేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ప్రపంచ జనాభాలో విశ్వవ్యాప్తమైనటువంటి యొక్క ఆ ప్రజలకి ఏదో ఒక విధమైనటువంటి యొక్క భయాందోళనని కలిగిస్తుంది ఈ షష్టగ్రహ కూటమి పద పది పదకొండు రెండే రెండే రెండు రోజులు ఈ షష్టగ్రహ కూటమి ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరానికి మనమేం మనమేం చేయాలి అంటే దైవారాధనతోటి మనం కాలక్షేపం చేసుకుంటే ఏ గ్రహాలు మన దగ్గర రావు ఏ షష్టగ్రహ కూటమి కాదు అష్టాగ్రహ కూటమి కాదు ఏమి మన మనకి మన్ని బాధించవు దైవ బలమే మనకి గొప్ప బలం గ్రహబలమేమి రామానుగ్రహ బలమే బలం అన్నగ్రహ స్వామి కనుక షష్టగ్రహ కూటమైనా అష్టగ్రహ కూటమైనా ఆ భక్తి భావాన్ని భక్తి దైవ ఆరాధనని కనుక మనం నిరంతరం చేసుకుంటుండే ఎక్కడ అవకాశం ఉన్నప్పుడల్లా టైం ఉన్నప్పుడల్లా ఏదో వేరేటువంటి వేరే మాటలు ఊసిపోని మాటలు వాటితోటి కాలక్షేపం చేయకుండా అక్కలేనటువంటి మాటలు పనికిరానటువంటి యొక్క మాటలతోటి ఇతరులతోటి కాలక్షేపం చేసేదానికంటే ఈ దైవానుగ్రహం కోసం అని చెప్పునని అటువంటి వాటిని మనం చేసుకునేటట్లయితే ఈ సాష్టగ్రహ కూటమి ఫలితాలు కానీ కానీ ఏమి మనని ధరిచారు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తాము ఇప్పుడు ఈ సంవత్సరానికి శా శ్రీశార్వరి నామ సంవత్సరానికి అధిపతి ఎవరై అంటే భాస్కరుడు సంవత్సరాధిపతిని పట్టుకుంటే ఆ సంవత్సరంలో వచ్చేటువంటి ఒకటి అన్నింటినీ ఆయనే చూసుకుంటాడు మందే ఉంది ఆయనే చూసుకుంటాడు నాయన ఈ సంవత్సరానికి అధిపతి నువ్వు నిన్ను మేము ఆరాధన చేస్తాం కనుక ఈ సంవత్సరంలో వచ్చేటువంటి యొక్క షష్టగ్రహ కూటములు కానీ పంచగ్రహ కూటములు కానీ కాలసర్ప దోషాలు కానీ అన్నీ నువ్వే చూసుకోవా మమ్మల్ని కాపాడవలసిందే అని చెప్పినని పూర్తి శరణాగతితోటి ఆయన వేడుకుంటే మనకి ఈ వీటి అన్నింటినీ కూడా అధిగమించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు భాస్కరుడు ఆ ఆదిత్యుడు ఇస్తాడు మనకి కాబట్టి ఈ రోజుల్లో మనం ఆ కాలసర్ప దోషాన్ని కానీ కుజ రాహుల యొక్క యోగాన్ని కానీ అధిగమించటానికి మనం ఏం ఏం చేసుకోవాలంటే ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేసుకోవచ్చు తర్వాత ఈ గ్రహ కూటమి కానీ ఈ మూడింటిని కూడా మనం అధిగమించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు కలిగి ఉండటానికి చక్కగా ఆదిత్య హృదయం పారాయణం చేసుకుందాం మూర్తి వారి యొక్క అష్టోత్తరం చదువుకుందాం బాగా వేదం చదువుకున్నటువంటి యొక్క మహనీయులు అందరూ ఎవరైనా ఉంటే వాళ్ళు మనందరి కోసం కూడా అరుణం పారాయణ చేస్తారు మహాసౌరం పారాయణ చేయవచ్చు ఇది వారికి వారికి ఆ విజ్ఞానం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి పండితులు వేద పండితులకి ఆ వేదంలో మరి ఋగ్వవేదంలోది మహాసౌరం కాబట్టి ఎదురువేద తైత్రీయ ఆరణ్యకం అంటేనే అరుణ అరుణ మంత్రం కాబట్టి మనందరి కోసం వాళ్ళకి మంచి విశాల హృదయంతో భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని వారు పారాయణ చేసి లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పినని వారు సంకల్పం చేసి ప్రార్థన చేస్తే మనకి ఏ విధమైనటువంటి యొక్క ఆటంకములు రావు ఎవరికి వారు మనం కూడా ఏదో ఆదిత్య హృదయ స్తోత్రం సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి తర్వాత సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఉదయించేటువంటి యొక్క సూర్యుడికి ఎదురకుండా నిలబడి అస్తమించేటువంటి యొక్క సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై యొక్క పర్యాయం దగ్గర నుంచి నూట ఎనిమిది పర్యాముల దాకా చక్కగా చదువుకుంటూ ఉంటే పారాయణ చేస్తూ ఉంటే సూర్యుని యొక్క ఆత్మస్వరూపులు మనం అని చెప్పింది వేదం సూర్యాత్మ జగత సత్షస్ అన్నది అంటే సూర్యుని యొక్క ఆత్మస్వరూపులు మనం కాబట్టి ఆ సూర్య భగవానుడి యొక్క అంశలే మనం ఆయన యొక్క తేజస్సే మనలో ఉంటుంది కాబట్టి ఆ స్వామినే మనం ప్రార్థన చేస్తే ఆయన తేజస్సు మనలో ఉంది కాబట్టి మన్ని కాపాడుకునేటువంటి యొక్క ఇది ఆయన భారం ఆయన దగ్గరే ఉన్నది ఆ విధంగా అందరం కూడా అవి మనం చేసుకొని చక్కగా వీటన్నిటి యొక్క దీన్ని ఎదుర్కోవటానికి మనం ఆనందంగా ఉండవచ్చు అని మనం చేసుకుంటూ ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క రాశి ఫలాలు కూడా మనం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు ప్రతినలా చేసుకున్నట్టుగా ఇదిగో వీటిని ఈ కుజ రాహువులు కలిసి ఉండటం యొక్క ఇది కాలసర్ప యోగం గురించి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక్కొక్క రాశి ఫలాన్ని చెప్పుకుందామని చెప్పినని మనం చేస్తూ ఉన్నాను సర్వే జనా సుఖనోభు స్వస్తి